చూస్తున్న న్యాయ బిడ్డలందరికీ ప్రత్యక్షలను తెలియజేస్తున్నామండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు 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 పరిశుద్ధులని సత్కోటి దోరు చేత నిరంతరం కొనియాడబడుచున్న ఎల్షాద్దాయిల్లోని ఆవితండి తమ పరిశుద్ధ పాదం పఠిస్తున్నాయని గడిచిన కాలంలో తమ చల్లని రెక్కల చేత కాచి కాపాడారు. ఎదుగుతండి నాయన ఈ రోజునాయన. మరి నా బైబిల్ గ్రంథం మరి సత్యాన్వేషులకు కొన్ని సత్యాలు మరి తెలియజెప్పుచుండగా మరి దాన్ని విని గ్రహించి అనేక మేలు ఆశలు పొందే భాగ్యం దయచేయండి. మరి అల్పుడు అయోగ్యులు నిన్నబెట్టి కాదండి తమ కుమారులు అని ఆశ్రమేశ్వర అధ్యక్షున మంచి ప్రవచనాలను ప్రవచించి విని గైకుని అనేక మేలు ఆశీర్వాద దీవులు పొందే భాగ్యం ఈ కార్యక్రమం చూచిన ప్రతి ఒక్కరికి మరి కలుగు చేయమని మా ప్రియులు తొలలో రాని తమ ప్రి కుమారులైన యాశ్వా మెస్సీ వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి అతి వినయంగా వేడుకొంచున్న మహిళలు తండ్రి. మరి ఈనాడు చూసినట్లయితే మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మరి పరిశీలించి యాభై గ్రంథమును పరిశీలించి చదువుకోవాలని మరి బైబిల్ చెప్తుంది. కానీ మరి పరిశీలించకుండా చదవటం వలన మరి అనేక మరి అసత్యంలో మరి లోకం మరి వెళ్ళుచున్నది. కనుక మరి ప్రసంగి 7:4 చూసినట్లయితే సత్యమైనది బహుదూరముగాను లోతుగాను ఉన్న దాన్ని పరిశోధన చేయగలవాడేవాడు మరి అనేది చెప్పబడి ఉన్నది. కానీ మరి ఈనాడు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూసిన మరి నేను ఎలోహిమ్ని 50 నేను తప్ప వేరొక ఎలోహి లేడని చెప్తుంది. మరి ఖురాన్ చూసిన అల్లా ఒక్కడే అని చెప్తుంది. మరి అల్లా అనగా అరబ్బీలో గొప్పవాడు అని అర్థం. అలాగే మరి మనం హైందవ శతప్రేమణం ఉపనిషత్తులు వేదాలు భగవద్గీత ఏ చూసినా మమేకం శరణం ప్రజా ఒక్కడే నన్నే ఆరాధించండి ద్వితీయ దస్తునే తప్ప వేరొకరు లేరు మరి ఏకోహీర్ ద్రోణ నేను ఒక్కడనే అని మరి హిందూ మత గ్రంథాలు ఖురాను పరిశుద్ధ బైబిల్ గ్రంథం మరి ఘోషిస్తున్నాయి. కానీ అయినప్పటికీ మరి మన బైబిల్ గ్రంథము మరి మరి యావే మరి మెస్సయ్య మరి పరిశుద్ధాత్ముడు అని త్రియాక సిద్ధాంతం చెప్తుంది. బైబిల్ బట్టి ఆధారం లేదు. ఎందుకంటే హూ రోట్ ద బైబిల్? బైబిల్ వాజ్ రిటన్ బై జూస్ ఇజ్రాయిల్స్. కనుక మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరి 40 యూదులు రాశారు ఈ బైబిల్ గ్రంథాన్ని 1596 సంవత్సరాలు ఆసియా ఆఫ్రికా మరి ఐరోపా ఖండాల్లో రాసి ఉన్నారు. రాసిన వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల మరి రాసి ఉన్నారు. రాసిన వాళ్ళందరూ కూడా హెబ్రీలు ఇస్రాయేలీ యూదులు మాత్రమే. మరి ఆ కాలంలో దర్ ఈజ్ నో హిందూ ముస్లిం క్రిస్టియన్ మరి ఆ కాలంలో ఎవరో లేరు వీరు. కనుక రాయబడింది యూదుల చేత రాయబడింది. కనుక ప్రపంచంలో ఇస్రాయేల్ అయినా హెబ్రీలైనా యూదులైనా 50 ఒక్కడే అంటారు. కానీ మరి రెండో వారి గురించి చెప్పబడి ఉండలేదు ఎక్కడా కూడా. అలాగే అపోస్తలు కూడా తండ్రి ఒక్కడే అని చెప్పారు. కానీ మరి కుమారుడు పరిశుద్ధాత్మ అనే సిద్ధాంతం మనకి ఈనాడు మరి రోమన్ క్యాథలిక్ మరి పోప్స్ నుంచి మరి వచ్చిన అన్యమత సిద్ధాంతం. మరి తండ్రి అనగా కమ్మోజు మరి సిమిరామిస్ మరి ఏస్ట్రో ఈ యొక్క త్రియేక సిద్ధాంతం నుంచి ముగ్గురు దేవుడు త్రియేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే సిద్ధాంతం వచ్చిందని. కానీ దానికి బైబిల్ పరంగా యూదుల పరంగా ఇటువంటి మరి ఆధారం ఈనాడు ప్రపంచంలో మరి చెప్పబడి ఇవ్వలేదు. కనుక మనం బైబిల్ గ్రంథం చూసినట్లయితే మనం మరి బైబిల్ మొత్తంలో 66 పుస్తకాల్లో మరి ధర్మశాస్త్రం 5 అత్యంత ప్రాముఖ్యమైనవి ఆశ్రమేశ్వరాలు చెప్పుకున్నారు. లేఖనములు పరిశోధించడం అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుకున్నవి. మరి పరిశుద్ధ లేఖనములనగా మరి త్వర మరి త్వరనగా మరి బెరిషిత్ షిమెత్ వాయిక్రా బామిద్దీర్ దేవారి అంటారు హిబ్రూలో. మరి హిబ్రూ 4 భాగాలుగా చెప్తుంది. తెలుగు బైబిల్కు మరి ఈ యొక్క పాత నిబంధన క్రొత్త నిబంధనగా చెప్తుంది. మరి హిబ్రూ బైబిల్ మరి బైబిల్ చూసినట్లయితే మరి ధర్మశాస్త్రము నెవిం కెతుబిం బ్రీత్ హదాస్ అనగా క్రొత్త నిబంధనగా మనం చెప్పవచ్చును. కనుక తండ్రి అని యావే గురించి మనం తెలుసుకోవాలంటే మరి హిబ్రూ ఒరిజినల్ బైబిల్ తండ్రి భాష కనుక దాన్ని కూడా మనం స్టడీ చేయాలి. మరి తెలుగు బైబిల్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు. కనుక ఈనాడు 6912 భాషల్లో 3000 భాషల్లో మరి ఈనాడు బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఉన్నది. కానీ బైబిల్ ఎవరి గురించి చెప్పడం మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం ప్రాముఖ్యమైనది 66 పుస్తకాల్లో. దాంట్లో మరి అత్యంత ప్రాముఖ్యమైనది మరి 50 త్వర 10 10 కమాండ్మెంట్స్. మరి 10 కమాండ్మెంట్స్ ఏ భక్తుడు రాయాలి? యావే
మరి మహిమలోక రాజ్యం నుంచి వచ్చి ఆయన చేతితో రాయబడింది 10 ఆజ్ఞలు. దాన్ని ఈ భూలోకంలో కానీ ఎక్కడ ఎవరు కొట్టివేయలేరు. అది శాశ్వతమైనవి, శిలాఫలకం మీద రాసినవి మనం కొట్టివేయలేము. అవి శాశ్వత అయ్యి మరి పరిశుద్ధ ఆలయంలో దాయబడి ఉన్నవి. మరి నిబంధన మంచం, పరిశుద్ధ నిబంధన, మరి దాన్ని ఆ 10 ఆజ్ఞలు ఆ నీళ్లు పట్టుకుని ఒకరోజు 50 లేదా 70 మంది చనిపోయారంటే అది అంత పరిశుద్ధ. ఆ యొక్క నిబంధన మహిమలోక రాజ్యంలో 11, 19 ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. దాంట్లో ఎవరు కొట్టివేయాలి, ఏ మానవుడు కొట్టివేయగలడు? మరి అవి కొట్టివేశారని చెప్పడానికి ఎవరు ఈ లోకంలో సరిపోరు. మరి ఆజ్ఞ అన్నింటిలో ప్రథమమైన ఆజ్ఞ మరి తండ్రి చెప్తున్నాడు, ఐ విల్ బి. నీ ఎలోహిమైన యాహ్వేను నేనే, నేను తప్ప వేరొక ఎలోహి, ఎలోహియానికి ఇతర దేవతలు దేవుళ్ళు ఉండకూడదు అని చెప్పబడి ఉంది. కానీ ఇక్కడ కుమారుడి గురించి చెప్పబడి ఉండలేదు. యాషువ మెస్సీ వారి గురించి ఇక్కడ చెప్పబడి, తండ్రి ఒక్కడే అని ఇక్కడ చెప్తున్నాడు స్పష్టంగా, తండ్రి స్వయంగా అని చెప్తున్నాడు, నేను ఒక్కడనే. మరి ఈ ఒక్కడనే 10 ఆజ్ఞలు ఉంది. ఇది కాకుండా ఈ 2 మనం చెప్పామంటే ఈ ఆజ్ఞను మనం కొట్టివేసినట్టు తండ్రికి మరి విరుద్ధం. అది నేను ఒక్కడనని స్వయంగా తండ్రి ఆయన నోటితో చెప్పారు, మహిమలోక రాజ్యం నుంచి పరలోక రాజ్యం నుంచి చెప్పారు. ఆయన చెయ్యి వచ్చి ఆ శిలాఫలకం మీద చెక్కబడి ఉన్నది తండ్రి చెప్తున్నాడు, నా నిబంధన నేను రద్దుపరచువాడు కాను. 10 ఆజ్ఞలు ఎవరు రద్దు చేయగలరు? ఆయన ఒక్కడంటే మరి తండ్రి, కుమారుడు, పరుషు, ముగ్గురు దేవుళ్ళు అని ఎక్కడ ఎవరు చెప్పారు? ఏ యూదులు చెప్పలేదు. కేవలం తెలుగు బైబిల్లో మరి ట్రాన్స్లిట్ మిస్టేక్స్ 50,000 మిస్టేక్స్ ఉన్నాయి. బ్రాహ్మణ చేత రాయబడింది. ఒరిజినల్ హిబ్రూ బైబిల్ మనం ఆధారపడింది 50 భాష. మన తెలుగు మరి రాష్ట్రంలో ఎంఎస్సీ వారు పుట్టలేదు. మరి అపోస్తలు తెలుగు వాళ్ళు కాదు. మరి కనుక అది మనం గ్రహించాలి. సత్యన్వేషణ దీన్ని మరి గ్రహించవలసిన మరి అవసరత మరి ఉన్నదన్నమాట. కనుక నేనే ఎలోహిమ్ను, నేను తప్ప వేరొక ఎలోహి ఉండకూడదని ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మనం చూసినట్లయితే నిర్గమకాండము 23:20 నిర్గమకాండము 23:20 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. మరి దూత ఎవరు ఇక్కడ? ప్రధాన దూత, ఆ దూత యాషువ మెస్సీయా. అననీయ అజర్య మిషాయేల్, అననీయంగా 50 ఆదుకున్నాడు, అజర్యంగా 50 దయచూపాడు, మిషాయేల్గా 50 అంటే సహాయకుడు ఎవరు అంటే వాళ్ళందరి పేర్లు కూడా తండ్రి నామం ఉన్నది. మరి వారిని ఆయా అగ్నిగుండంలో కాపాడటానికి వచ్చిన వారు యాషువ మెస్సీయా. మరి మానవులను రక్షించడానికి ముందే అబ్రహాము మరి కుమారుడు ఇషాకి ఇచ్చినప్పుడు అక్కడ గొర్రె పిల్లగా వచ్చిన వారు ఎవరు? యాషువ మెస్సీయా. అంతకుముందే మరి అక్కడ మోషే బండ కొట్టినప్పుడు వచ్చిన వారు ఎవరు? యాషువ. ఆ బండ మెస్సీ అని పౌలు గారు కూడా మరి సాక్ష్యం ఇచ్చున్నారు. కనుక మరి ఇక్కడ మనం గమనించుకున్న ఆ దూత, ఆ ప్రధాన దూత 50 మొట్టమొదటి సూచించిన వారు యాషువ మెస్సీ. అందుకే వెలుగు కలగా మరి ఆయన వెలుగు, చీకటి కలగా ఒక దినం ఆయన ఉంటుంది. ఒకటో రోజే మరి మొట్టమొదట ఆయన మరి యాషువ మెస్సీని సృష్టించి ఉన్నారు. అందుకే 4వ రోజున ప్రధాన పెద్ద జ్యోతి పగటి పెద్ద జ్యోతి, రాత్రి చిన్న జ్యోతిని ఆయన చేసిన అంటే 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలను చేశారు మొదట వెలుగు. అందుకే వ్యవహార్ గారు చెప్తున్నారు, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టిని నేను, ఆ వెలుగు నేను కాదన్నారు. ఆ యాషువ మెస్సీ వెలుగు, మొట్టమొదటి సృష్టించబడిన వాడు, 50 తండ్రి సృష్టించిన వారు యాషువ మెస్సీయా. మరి అంతేగాని తండ్రి ఆయనతో ఆయన సమానత్వం ఇవ్వలేదు. ఎందుకంటే యాషువ మెస్సీ మరి యెషయా 42:8 ఒకసారి చూద్దామని మనం. యాహ్వేను నేనే ఇదే నా నామము. మరి ఎవనికి నా మహిమను కానీ తండ్రి స్వయంగా చెప్తున్నాడు, నేనే ఎలోహిమ్ని. మరి నిర్గమకాండం 32:39 నేనే ఎలోహిమ్ని, నేను తప్ప వేరొక ఎలోహి లేడు. నా కుమారుడు ఆయనే, నేనే ఆయనకు వస్తున్నాను, నా కుమారుడు అని తండ్రి అక్కడ చెప్పలే. మరి 60 గ్రంథాల్లో
ఆర్ఎస్ఎం బైబుల్ 72 పుస్తకాలు వాటిలో కూడా చెప్పలేదు, గురు బైబుల్లో చెప్పలేదు, తెలుగు బైబుల్లో కూడా చెప్పలేదు. కనుక ఇది గ్రహం జన్మానం. నేనైనా ఎలోహిమ్ అంటున్నాడు ఆయన. నా మహిమని వేరే ఒకరికి ఇవ్వను నేను, నాతో సమాప్తి ఇవ్వనని తండ్రి చెప్తున్నాడు. మరి ఆయన స్వయంగా తండ్రి అని యావే ఆయన చెప్తుంటే ఆయన విరోధంగా, మరి ఇప్పుడు కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు అని మనం ఎలా చెప్తాం? తండ్రి స్వయంగా నేను నా మహిమని నేను ఎవరికి ఇవ్వను, నా విగ్రహాలకు చెందనేను అంటే, మరి మా అరియమ్మ గారు మరి యేసుక్రీస్తు ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే ఆ విగ్రహాలకి ఎలా చెందనిస్తారు ఆయన మహిమని, ఆయన స్తోత్రాన్ని? అది మనం గమనించు. తండ్రి మాట మనకు ప్రధానం. మరి మెసేజ్ చెప్పాడా, పౌలు గారు చెప్పారా అని మనకు ముఖ్యంగా. తండ్రి ఏం చెప్తున్నాడు, మనం సృజించిన సృష్టికర్త, భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త ఏం చెప్తున్నాడు అనేది మనకు ప్రధానం. ఆయన మాట మనం వినాలి. నేను ఒక్కడైనా ఆయన చెప్తున్నాడు, కానీ ముగ్గురైన మనుషులు అంటే, కొన్ని సంస్థలు సంఘాలు అంటే మనం ఒప్పుకోకూడదు. తండ్రి మాటే ఆయన సృజించడం మనల్ని, కనుక ఆయన మాటే మనం వినాలి. ఒకసారి నిర్గమా 33:20. మరియు ఆయన, నీవు నా ముఖము చూడచాలవు, ఏనరుడును నన్ను చూసి బ్రతపడలేను. నీవు నాకు ముఖం చూడచాలవు, మోషేతో చెప్తాడు, ఏనరుడు నన్ను చూసి బ్రతకలేడు. మరి ఆశ్రమస్యం చూశారు అందరు, ఎవరు చనిపోలేదు. ఆయన ఆత్మస్వరూపుణ్ణి అంటున్నాడు, ఆయన అగ్ని స్వరూపుణ్ణి అంటున్నాడు ఏసుకేలు. మరి ఎందుకు వచ్చాడు ఈయన? మరి రక్తమాంసంలో పాలివాడు ఆయన. మరి నేను అబద్ధం ఆటకు ఆయన నరపుత్రుడు కాడని మరి సంఖ్యాకాండం 23 అధ్యాయం చెప్పుచున్నది. ఆయన నరుడు పుత్రుడు కాదు, మరి ఆశ్రమేశ్వర నరులకు పుట్టాడు ఆయన. మరియమ్మ గారు యోసేఫ్ ద్వారా, మరి మరియమ్మ గారి ద్వారా పుట్టబడ్డాడు ఆయన, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన. మరి నరుల పుత్రుడిగా పిలువబడ్డాడు ఈయన ఆశ్రమేశ్వర. మరి ఇశ్రాయేల్ కాపాడు, కునుకుడు, నిద్రపోడు, అలయుడు, సొమ్మశల్యుడు అని ఉంది. మరి ఆశ్రమేశ్వరి వారు సమర స్త్రీకి వచ్చి అలసిపోయి దాహానికి నీళ్ళు అడుగుతాడు. మ్రాన్ వేయబడినప్పుడు దాహం అని అడుగుతాడు. ఎందుకంటే మరి అందుకే ఈయన తండ్రి కాడు, ఈయన దేవుడు కాదు, ఈయన సృష్టికర్త. మరి కాడిన బైబిల్ మరి ఖండితంగా చెప్పుచున్నది. మరి ఇది ప్రపంచంలో ఎవరు కాదనే సత్యము. మరి యావే ఒక్కడే మెస్సియా, మరి సృష్టికర్త కాదనడానికి మరి అనేకమైన, ఎందుకంటే మరి ప్రయాణ గ్రంథం నుంచి ఆయన యుగ యుగంలో జీవించేవాడు యావే. కానీ యాశ్వ మెస్సియా మరి 3 రోజులు చనిపోయే సమాధులు ఉన్నారు. ఒకవేళ ఈయనే సృష్టికర్త అయితే, ఈయనే చనిపోతే మరి లోకంలో మనుషులకు జీవం ఎలాగా? మరి పరలోకంలో రాజ్యంలో కోటి మంది దూతలను ఎవరు కావాలి కాస్తారు ఆ సృష్టికర్త చనిపోతే? ఆయన యుగ యుగములు జీవించేవాడని చెప్తుంటే యోహాన్ గారు చనిపోయిన ఆయనే సృష్టికర్త అంటున్నారు ఏంటి? ఎలోహిమ్ ఆయన మృతుల్లో నుండి లేపెను. ఎలోహిమ్ అంటే సర్వశక్తిమంతుడు హిబ్రూ భాషలో. యాహ్వే అంటే జనన మరణ రహితుడు, చావు పుట్టుకు లేనివాడు అని అర్థం యాహ్వేకు. మరి యాషువా, యావే రక్షణ, మెస్సియా, యావే చేత అభిషేకించబడి పంపబడినవాడు తండ్రి రూపంలో. అందుకే మరి యాషు మెస్సి వారికి యోహాను గారు ప్రాప్తి, ఇదిగో నా ప్రియకుమారుడు, ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. మరి ఈయన మెస్సి వారు ఎక్కడుండి మిమిక్రీ చేశారంటారా ఆకాశం నుంచి? మరి యాషు మెస్సి స్వయంగా చెప్పు, తండ్రి నేను ఏకమైన, మీరందరూ ఏక మనసు కలిగి ఉండి మన తండ్రి నేను ఒకటే అన్నలా ఆయన. నన్ను చూస్తే తండ్రిని చూస్తాను, నన్ను చూస్తే మరి మా నాన్నగారు, మా నాన్నగారు కోరుకునే నేను పుట్టాను అని చెప్పాడు. కానీ నేనే తండ్రిని ఆయన ఎక్కడా చెప్పాడు. త్రియాక దేవుడు అని కూడా మనకు కొత్త సింగిల్ రెఫరెన్స్ కూడా మరి మనకి మనం కనుగొనలేము. కనుక మరి ఆశ్రమేశ్వర ధర్మశాస్త్ర ఉపదేశకులు వస్తే మరి ఆయన చెప్పి ఏం చెప్పాడు? మరి ఈ వాక్యాన్ని ఆయన చెప్పి ఉన్నారు. దిగ్జోపదేశ కారణం 6:4-5 రెఫరెన్స్లు చూద్దాం. ఇశ్రాయేలు వినుము, మన ఎలుగమైన యాహ్వే అద్వితీయులకు యాహ్వే, నీ పూర్ణదయంతోను, నీ పూర్ణత్వము, నీ పూర్ణశక్తితోను, నీ ఎలుగమైన యాహ్వేను ప్రేమింపవలేను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలను నీ హృదయంలో ఉండను. కనుక నీ ఎలుహిమైన మరి ఆశ్రమేశ్వరు, నీ ఎలుహిమైన యావే, నీ పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, పూర్ణవేగం, పూర్ణశక్తితో నీ ఎలుహిమైన యావేని మాత్రమే ప్రేమించవని ఆశ్రమేశ్వరు చెప్పారు ఆయన. మరి ఆహాన్ సువార్త 15:10 చూస్తే నా తండ్రి అన్నాడు. ఈయనే తండ్రి అయ్యండి, ఈయన ఎలా చెప్పుకుంటాడు? నా తండ్రి ఆకి నేను గై కొన్నా అన్నాడు యాశమేశ్వరు. నా తండ్రి అంటే కాదు, నువ్వు కాదు, యావే కాదు, యెహోవా కాదు, మీరే మాకు దేవుడు, మీరే మాకు సృష్టికర్త అంటే ఎంత ఆశాస్వాదం. మరి నీ తండ్రికి రహస్యంగా ప్రార్థించేయమన్నాడు.
మరి యాషమేసి వారు బాప్తిస్మ ముందు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆయనకి ఆయనే చేసుకున్నాడు, ఆయనే దేవుడే అంటే ఆయనకి ఆయనే చేసుకున్నాడా? ఆలోచించండి, ఆయన 3.5 సంవత్సరాలు మందిరానికి వెళ్ళి ఎవరి గురించి చెప్పాడు? మరి మరియమ్మ గారు వచ్చి తప్పిపోయడం వచ్చినప్పుడు నా తండ్రి కారణం మీద నిండొద్దా అన్నాడు ఆయన. నా అంతటి నేను ఏమీ చేయలేదు యోహాన్ సువార్త మరి 5:31 నా అంతటి నేను ఏమీ చేయలేను, నేను ఏం చేయలేను, తండ్రి నాయందు నివసించు ఆయన క్రియలను చేయించున్నాడు మరి అని ఆయన మరి చెప్పినట్టు ఆయన నామం గురించి బయలుపరచడానికి నేను వచ్చి ఉన్నాను. ప్రభా ప్రభా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు, కానీ మరి పరలోకమందున్న నా తండ్రి యావే చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించిన స్పష్టంగా చెప్పాడు. యావే చిత్త ప్రకారం ధర్మశాస్త్రాన్ని, ఆయన ఆజ్ఞను, ఆయన కట్టలను, ఆయన నీతి విధులను, ఆయన శబ్దార్థను, పస్కా పనసాల పెంతుకొస్తూ వాటి చేయువాడు మాత్రమే ప్రవేశించనని చెప్పాడు. నేను నా తండ్రి ఆజ్ఞను గైకున్నాను అని చెప్పాడు. కానీ నేనే దేవుడు, నేనే సృష్టికర్త, నన్నే ఆరాధన, నన్నే పూజించిన ఆయన ఒక్క సింగిల్ రెఫరెన్స్ కూడా ఆయన క్రొత్త నిబంధనలో చెప్పి ఉండలేదు. మరి అది మనం ఇక్కడ గ్రహించవలసిన మరి అవసరత మరి మనకున్నది. మరి మనం ఇంకా చూసినట్లయితే ఇంకా అనేకమైన మరి చోట్ల మరి సుమారు ఆది కాండం నుంచి ప్రకటన వరకు 583 రెఫరెన్సెస్ తండ్రి వేరు కుమారుడు వేరని మనకి చెప్పుచున్నవి. మరి షమ్యూయేలు 2:2 ఒకటో షమ్యూయేలు యహ్వే వంటి పరిశుద్ధ ఎలోహీము ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ ఎలోహీము లేడు. యహ్వే వంటి పరిశుద్ధ ఎలోహీము ఒక్కరూ లేరు, మరి తమరొక్కరే, మరి ఎలోహీము వేరొకరు లేరు, తమరొక్కరే. బైబిల్ ఒక్కటి గురించి చెప్తున్నది, పరదేశైనా స్వదేశీ ఒకటే కట్ట, ఇస్రాయేల్కైనా యూదులకైనా అన్యులకైనా ఒకటే కట్ట ఉంది. రెండు సిద్ధాంతాలు బైబిల్ చెప్పలే, తండ్రికి విరుద్ధం కుమారుడు కూడా చెప్పలే. ఆయన 100% ధర్మశాస్త్రాన్ని మరి ఆచరించింది యాషమసియే. ధర్మశాస్త్రంలో సబ్బా పస్కా పనసాల పెంచుకొస్తే ఏ టు జెడ్ 100% గైకున్నది యాషమసియే. తండ్రికి విరుద్ధం ఒక్క సిద్ధాంతం కూడా ఆయన చెప్పి ఉండలేదు. అది మనం ఇక్కడ గ్రహించాలి. యోపు గారు చూసినట్లయితే మరి ఆయన అగోచరుడు, కంటికి కనిపించిన వాడు, యాషమసి అందరికీ కనిపించాడు ఆయన 33.5 సంవత్సరాలు. మరి మనం చూసినట్లయితే మరి అలాగే మరి ఎజ్రా 5:5 ఆయన యూదుల ఎలోహీముగా పిలువబడ్డాడు. ఆయన మరి వేరొక మతస్థుల ఎలోహీముగా ఆయన పిలవాడు. యూదుల ఎలోహీం కుమారుడు, యూదుల రాజుగా పిలువబడ్డాడు తండ్రి. యూదుల ఎలోహీముగా మరి ఎజ్రా 5:5 మరి చెప్పబడి ఉన్నట్లు మనం చూడవచ్చును. మరి కీర్తన 2:3-7 చూసినట్లయితే మరి ఇక్కడ భూరాజులు యావేకును ఆయన అభిషక్తి విరోధంగా పిలువబడుచున్నారు. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను, కుమారుడు ముద్దు పెట్టుకునుడి లేని వాళ్ళు ఆయనకు. మరి ఇక్కడ కుమారుడు గురించి ఎవరు మరి చెప్తున్నా? ఆయనే మరి యాషమసియ. మరి అలాగే మత్తయి సువార్త 27:46 మ్రాను మీద, మత్తయి సువార్త 27:46 మ్రాను మీద యాషమసి వారు ఎవరిని వేడుకుంటున్నారు? మరి మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యెషువ ఏలి సభక్తాని మెస్సీ వారు మరి అక్కడ చూసినట్లయితే తెలుగు భాషలో మాట్లాడలేదు, హిబ్రూ భాషలోనే మాట్లాడాలి. ఆయన యూదుడు, యూదులకు రాజు కనుక మరి ఆయన నేను ఇస్రాయల్ నశించిపోయిన గొర్రెల యొద్దకే వచ్చాను అంటున్నాడు. ఆయన శిష్యులు కూడా మీరు ఇస్రాయల్ నశించిపోయిన గొర్రెల యొద్దకి వెళ్ళమంటున్నాడు. అన్ని వస్తే నేను నా పిల్ల కోసం, పొక్క పిల్ల కోసం రాలేదని చెప్తున్నాడు ఆయన. తన ప్రజల కోసం మరి యూదులు చంపారంటారు, అక్కడ యూదుల కోసమే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అన్ని విగ్రహాల కోసం ఆయన ప్రాణం ఎందుకు పెడతాడు? అక్కడ యూదులు చంపారు, చంపింది రోమీలు, రోమ ప్రభుత్వం. మరి కనుక ఇక్కడ క్రైస్తవులు మనం చెప్తాం, రోమీల నుంచే క్రైస్తవ మతం వచ్చినట్టు మనం ఇక్కడ గ్రహించవచ్చు. కనుక యూదులు చంపమన్నారు, చంపింది. కానీ మరి యాషమసి శిష్యులు అందరూ కూడా యూదులే, అది ఇక్కడ మనం గమనించవలసిన మరి అవసరం మనకు ఉన్నది. కనుక నా ఏల్ ఎలోహీం నన్నేళ్ళు చేయవేడ్చలేని తండ్రి వేడుకున్నాడు. ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు, ఆయన తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. కనుక మరి తండ్రి చెప్తున్నాడు, జకర్ ఏం జరమ్మడు, యూదులు చెంగు పట్టుకోమని చెప్తున్నాడు యావే తండ్రి.
మెస్సీ వారు అంటున్నారు 4:22 రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది అని చెప్తున్నారు. గాబ్రియల్ తో చెప్తుంది అని యాకోబ్ ఇస్రాయెల్ వంశస్థులు నిరంతరం ఏళ్తారు అని బైబిల్ గ్రంథం మరి ఇక్కడ చెప్పబడి ఉన్నట్లు మనం మరి గ్రహించవచ్చును. మరి తర్వాత చూసినట్లయితే సామెతలు 8:22 సృష్టి ఆరంభం పూర్వం సృష్టి లేకముందే నన్ను యావే తండ్రి తన కార్యంలో ప్రథమమైన వారిగా కలుగు చేసింది అని అంటాడు. ఇక్కడ యాషయా మెస్సీయ గారు స్వయంగా ఆయన మాట మనం అన్నాడు ఇక్కడ. మరి మరి అంతేకాకుండా మరి మనం ఇంకా చూసినట్లయితే మరి ఆయన యావేతనే ప్రధాన శిల్పినే మరి యావేతండి బెర్షిత్ బారా ఎలవని వేయ తషామైన హారేట్స్ అనగానే భూమి ఆకాశం కలిగిన వాటిని చెక్కిన వారు ఎవరు? మెస్సీ వారు చెక్కారు వాటిని. ఈ భూమి ఆకాశం చెక్కిన వారు మెస్సీయా. మరి ఒక ఇంటిని మరి యజమాని కట్టేస్తారు, ఇక్కడ మరి కట్టేవారు మేస్త్రి. అలాగే భూమి ఆకాశం కలిగి చేస్తే వాటికి ప్రధాన శిల్పి మెస్సీ వారి. భూమి ఆకాశం చెక్కిన వారు శిల్పి మెస్సీయా. యావే తండ్రి తర్వాత సెకండ్ కుమారుడే కానీ మరి యావేని పక్కనెట్టి ఆయన చావు పుట్టుకులేవును అని పక్కనెట్టి ఏసే దేవుడు అంటం వలన మనం అనేకమైన ఆశీర్వాదాలు మేలు దేవుని కోల్పోతున్నాం. మరి నేను ప్రేమపూర్వకంగా మరి చెప్పుచున్నాను కానీ నేను వేరే ఉద్దేశం చెప్ప కనుక ఈ సత్యాన్ని మరి ఈ యొక్క వాక్యం వినిచున్న వారందరూ గ్రహించాలి. ఇంకా కాదో ఇంకా పరిశీలించండి, మీరు ఇంకా తెలుసుకోండి. మరి తండ్రి ఒక్కడా ఇద్దర ముగ్గురు అనేది మరి మనం ఇంకా మరి పరిశీలించి ఇంకా తెలుసుకోవాలి. మరి సాయంత్రం 30:4 మరి ఒక విషయం తండ్రి ఒక్కడే అని నేను ఒక స్పష్టత మరి కలిగి ఉన్నాను. మరి నేను హిబ్రూ గ్రీకు లాటిన్ అలాగే ఆర్సియన్ బైబిల్ హిందీ బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ హోలీ నేమ్ బైబిల్ తెలుగు బైబిల్ అనేకమైన బైబిల్ పరిశోధించిన దాన్ని బట్టి మరి తండ్రి ఒక్కడే అని ఉన్నది కానీ ముగ్గురని మనం ప్రూఫ్ చేయలేం. అకార్డింగ్ టు బైబిల్ దెర్ ఇస్ నో సింగిల్ వర్డ్ మరి డిక్లేర్ దిస్ ఇష్యూ. మరి బైబిల్లో ఒక్క వాక్యం కూడా మరి ఈ యొక్క యేసు దేవుడు అనేది అంగీకరించదు. ఫ్యూచర్లో మరి మా భూతకాలం భవిష్యత్ వర్తమాన కాలాల్లో మనుషులు చెప్పేదే కానీ బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. యావే యాక్సెప్ట్ చేయరు. కుమారుడు మెస్సీ కూడా నేను దేవుడు అని చెప్పలే, తండ్రే దేవుడు అంటారు, ఆయన సృష్టికర్త అంటారు. అపోస్తలందరూ కూడా తండ్రి వేరు కుమారుడు వేరు అని చక్కగా చెప్పారు. దాన్ని కూడా మీకు మరి మీకు వివరిస్తాను. ప్రతి అపోస్తలుడు కూడా తండ్రి వేరు కుమారుడు వేరు అని చక్కగా చెప్పి ఉన్నారు. చూడ చదవండి తర్వాత ఆకాశం ఎక్కి మరలా దిగినవాడేమో మరి భాషకు ప్రాపర్ నౌన్ కెనాట్ చేంజ్ ఎనీ లాంగ్వేజ్. ప్రాపర్ నౌన్ మన పేరు ఏ భాషలో ప్రపంచంలో మారదు. ఆమెన్ హల్లెలూయా. హిబ్రూ పదాలు వాడుతున్నాం. మరి తండ్రి పేర్లు వాడటానికి మనం ఎందుకు బాధపడాలి? 50 వ్యాషమస్సి అంటే వ్యాషమస్సి ఏ లామా సప్తేనా అన్నాడు. ఏలోహిం అంటే తప్ప అది మనం ఇక్కడ గ్రహించాలి. కనుక మరి ఇక్కడ తండ్రి ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నది. ఇక్కడ తండ్రి కుమారుడు వేరే ప్రపంచజ్ఞ సులమాన్ గారు చెప్తున్నారు ఇక్కడ మరి ఇక్కడ గ్రహించినట్లయితే. కనుక మలాకి వరకు కూడా 50 ఒక్కడే అని చెప్పాం. కృత నిబంధనకు వచ్చి ఇక్కడ అపోస్తలు తండ్రి వేరు కుమారుడు వేరు అన్నారు కానీ మెస్సీయ దేవుడు అని ఏ ప్రవక్త కూడా చెప్పి ఉండలేదు. కొన్ని చోట్ల న్యాయాధిపతికి దేవుడిని పెట్టారు. మరి మోషేని కూడా ఫరోక్ దేవుడిగా ఆహరోనికి దేవుడిగా ఉంటామని మరి న్యాయాధిపతితో పాటు మోషేని దేవుడిగా తెలుగు బైబిల్లో రాయబడి ఉన్నది. క్రొత్తగా కొన్ని చోట్ల దేవుడని మెస్సీ కూడా వాడబడి ఉన్నది. అవి ఏంటంటే ట్రాన్స్లేషన్ మిస్టేక్స్. ఒక భాష నుంచి ఒక భాష మార్చి 80% కరెక్ట్, 20% రాంగ్. కనుక మనకు సర్వసత్యం కావాల్సి హిబ్రూ భాష బైబిల్ని కొంచెం పరిశోధించాలి. మరి తండ్రి భాష తెలియకుండా సర్వసత్యం నాకు ఎలా తెలుస్తుంది? మరి గ్రహించాలి. కేవలం తెలుగు బైబిల్ బ్రాహ్మణుల చేత రాయబడి ఉన్నది. బ్రాహ్మణుల చేత మరి 18 ఆనందరాడైన బ్రాహ్మణుడు ద్వారా వచ్చిన పేరు యేసుక్రీస్తు అంతకుముందు మరి జీసస్ క్రైస్ట్ అంతకుముందు యేసస్ క్రిస్టి యేసస్ క్రైస్ట్ ఒకటో శాత అపోస్తలు వాడింది యాషయా మెస్సీయ అని కుమారుడు పేరు. కనుక మరి అది మనం గ్రహించాలి. మరి ఇంకా మరి చూసినట్లయితే 6:11 అదనే ఎన్నెల వరకని నేను అడగగా ఆయన నివాసం లేక పట్టణమును మనుషులు లేక ఎండును కొడుకు వరకును దేశం మృతిగా బీడగు వరకును
యాహవే మనుషులను దూరం తీసుకుని పోయినందున దేశములు నిర్దాల్సిన స్థలమును విస్తారమును వరకును అలాగే జరుగును. దానిలో పదివ మాత్రము ఇక్కడ చూసినట్లయితే దీనులకు అదోనే యావే ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యావే నన్ను అభిషేకించిన, యావే నన్ను అభిషేకించారని ఇక్కడ యాష మెసేజ్ చెప్తున్నారు. మరి ఇంకా మన యశ మరి 28:16 చూసినట్లయితే మరి యావే ఎలాగ సెలవిచ్చాడు, సియోన్లో పునాదిగా రాతిని మరి వేసిన వాడు నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది, నేను మూల రాయి అని విశ్వసించేవాడు కలవరపడడు. మరి యావేసిన పునాదుల అమూల్యమైన రాయి ఎవరు? మరి యాష మెసే కాదా? ఆయన మనం చూడవచ్చును. మరి యశ 52:13 చూసినట్లయితే 52:13 ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. మరి ఇక్కడ నా సేవకుడు అయిన యాష మెసే వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడని మరి వాక్యము ఇక్కడ సెలవిస్తున్నది. మరి హోషేయ 11:9 మరి మనం ఇక్కడ చూసినట్లయితే నేను మీ మధ్య పరిశుద్ధ ఎలోహీముని కానీ మనుష్యుడిని కాను. కానీ ఇక్కడ యాష మెసే వారు మనుషుడై ఉన్నట్లు మనం మరి చూడవచ్చును. మరి యోవేలు 2:32 చూసినట్టయితే ఆ దినమును యావే నామం బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు అని మరి ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది. మరి ఇంకా చూసినట్లయితే మరి మేక 5:2 చూసినట్టు ఆయన నిలిచి యావే బలం పొంది తన ఎలోహీము యావే నామ మహత్యమును బట్టి తన మందను మేపును. ఇది ఇక్కడ చెప్పబడి ఉన్నది ఎవరి గురించి? మరి కుమారుని గురించి కాదా అనేది మనం మరి గమనించవలసిన మరి ఆవశ్యకత మరి మనకున్నది. కనుక మరి మనం చూసినట్లయితే మరి చక్రయ 14:9 యాహవే సర్వలోకమునకు రాజయుండును ఆ దినమున యాహవే ఒక్కడే అనియు, ఆ యాహవే ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కడే అనియు, ఆయన పేరు ఒక్కడే అనియు తెలియబడును. ఇక్కడ చూసినట్టే ఆ దినమున సర్వలోకమునకు యాహవే రాజయుండును. సర్వలోకమునకి ఓన్లీ కింగ్, సుప్రీం ఆఫ్ ద యూనివర్స్, మరి ఆయన ఒక్కడే రాజు, ఆయన ఒక్కడే అనియు, ఆయన పేరు ఒక్కటే, ఆయన ఒక్కడే, ఆయన పేరు కూడా ఒక్కటే, యావే ఎలోహీం అని ఆ దినం ఇది అంచె దినాలు ఇప్పుడే తెలియజెప్పడం సర్వలోకానికి కానీ అది మనుషులు గ్రహించట్లేదు. కనుక మరి దీన్ని తండ్రి ఒక్కడే, ఈయన కుమారుడు, పరిశుద్ధాత్మ అనేది తండ్రి నుంచి కుమారుడు నుంచి వచ్చే ఆత్మశక్తి, నాట్ ఎ మ్యాన్, ఓన్లీ స్పిరిట్, యావే తండ్రి కుమారుడు నుంచి వచ్చే స్పిరిట్ శక్తి మాత్రమే. తండ్రి ఒక్కడే, కుమారుడు సృష్టికర్త కాదు, దేవుడు కాదు అనేది మనం గ్రహించిన వల్ల మరి యావే నిత్యజీవానికి వారసులు అవుతాం. ఆజ్ఞాతక్రమే పాపం, పాపం వల్ల జీతం మరణం. కనుక మరి ఆజ్ఞల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మరి చిన్న ప్రారంభం చేసుకుని మరి ముగించుకుందామండి. పరిశుద్ధులు పరిశుద్ధులను చదువుకోవడం చేత కొని ఏర్పడుచున్న గడిచిన కాలంతో చాలా చాలండి నాయన. మరి నాయన మరి ప్రేమతో నాయన మరి మేము చెప్తున్న మరి యొక్క సత్యాన్వేషణకి నాయన మరి ఈ వాక్యాన్ని విని నాయన మరి కొందరైనా తమ సత్యాన్ని తెలుసుకుని మరి తండ్రి ఒక్కడే అని గ్రహించి మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పబడి ఉన్నట్లు, యూదులు రాయబడి ఉన్నట్లు మరి గ్రహించి తద్వారా మరి అనేక మేలు ఆశీర్వాదాలు పొందే భాగ్యం వారికి దయచేయమని ఈ యొక్క అవకాశం ఇచ్చిన మెర్సీ ఛానల్ వారికి నాయన, మరి కిరణ్ గారికి నాయన ప్రత్యేక ఆశీర్వాదం తెలియజేస్తూ మరి బెట్టి చేయించిన పనిని ఒప్పుదాన్ని అరుణంగా ఫలం చేయని తల్లిదండ్రులు తోబుట్టిన రక్త సంబంధం అందరిని ఆశ్రయం దీవించి కాపాడమని తమ కృపకులు దీవిన ఆశీర్వాదం ఎండుగా చేయొచ్చని వారి సంకాపులు దేవ సహాయం గారి కుటుంబాన్ని ఒప్పుదాన్ని అరుదండుగా ఫలం చేయమని తమ కృపకులు దీవిన ఆశీర్వాదం ఎండుగా చేయొచ్చని ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్క బిడ్డని ఆశ్రయించి దీవించి కాపాడమని వారి మనోనిత్రాలు తెలిసి తమ సత్యమైన హృదయం వారు కలుగు చేసి తమ ఆజ్ఞలు కట్టిన నిధుల ప్రకారం మరి వాళ్ళు నడుచుకునే భాగ్యం దయచేయమని అనేక మేళ్ళు తద్వారా పొందే భాగ్యం దయచేయమని మా ప్రియులు తొలరాని ఉన్నత ప్రికుమారులైన యాశ్వ మెస్సి వారి శ్రేష్ఠమైన పరిశుద్ధ నామాన్ని బట్టి అతి వినిమిగా వేడుకొని చిన్న మహిమలో కుప్తండి. ఆమె అందరికీ శాలం.